కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మా బుల్లి సూపర్ స్టార్, మా పడా సూపర్ స్టార్ ది జోడి. లెట్స్ వెల్కమ్ నుగ్రాజు అండ్ రిత్విక. కంటెంట్ ఏంటంటే, నాకు పాప ఉంది, ఆ పాప పార్కు తీసుకెళ్ళు పార్కు తీసుకెళ్ళు అంటుంది. అట్లే చూద్దాం, తీసుకెళ్ళలేదు. కాకపోతే మీ అందరికి ఒక మూడు పాయింట్లు చెప్పాలన్న. నేను ప్రజెంట్ డిగ్రీ చదువుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నేను ఒక అమ్మాయిని బాగా లవ్ చేశానన్న. ఆ అమ్మాయిని లేపుకుంటే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళాను. నాన్న నాన్న పెళ్లి చేయను అన్నాను. మా నాన్న ఏమన్నాడు తెలుసా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయను రా అన్నాడు. అందుకే ఇంటర్ మానేసి డిగ్రీ చదువుకుంటున్నాను. ఇంకో విచిత్రం ఏంటంటే, మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ చైనా జపాన్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అన్న. అందరూ ఒకేలా ఉంటారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమో ఆడపిల్లల దగ్గర ఇంకొకటి ఉంటాడు, ఇంకొకటి పిల్లల దగ్గర ఇంకొకటి ఉంటాడు. ఎందుకంటే అందరం ఒకేలా ప్రశాంగత. ఏం చేయలేదు తెలీదు, నా కూతురు వస్తుంది కదా, ఎదుడు చేస్తాను ఇప్పుడు. ఎప్పుడు తెల్లారిందా నీకు, చిలక కొట్టేసిన జాంకేలా ఇంత ఉన్నా. ఏంటి పార్కుగా పార్కు పార్కును తినేస్తుంది. మొన్న యాంకర్ రవి ఉన్నాడా, యాంకర్ రవి పార్కు వెళ్తే గేట్ లోపలికి పంపించకుండా బయటికి గెంటేశారంట. ఎందుకంట, పులిని లోపలికి పంపిస్తే జనాలు భయపడిపోతారు కదా. ఆయన పులే, మరి నేనేంటే పిల్లి. పిల్లి వర్షిణి గారు ఉన్నారా, ఆవిడ గేట్ లోపల కూడా కాదు, బయట నుంచి పాప్ గన్ తింటుందంట. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోరంట. ఎందుకంటే ఆవిడ కోహినూరు డైమండ్. ఆ కూరగాయలు కూరగాయలే కూరగాయలు కూరగాయలే అని అమ్ముకునేదాల్లో ఉంటది. అది నూకరాజు ఉన్నాడా, నూకరాజు ఎలాగని గేట్ తీసి లోపలికి పంపారంట. ఎందుకంటే బయట ఉంటే చెత్త నోకరాజ్ చెత్త ఎత్తుకుంటా. మరి రిత్విక ఏం చేస్తుంది, నేనేం చేశాను. మరి రిత్విక కామెడీ చేస్తే నోకరాజ్ ఏం చేస్తాడు, నోకరాజు కంపు చేస్తాడు. కామెడీ చేసేదాకా దాన్ని కంపు చేస్తాడు, కంపు చేస్తాడు. పార్కు తీసుకెళ్ళాలా, సరే పద పిల్లలు అన్నాక తప్పదండి పార్కు తీసుకెళ్ళాలి. ఇంకో ఇలా గుండ్రంగా తిరిగి ఇలా వచ్చామంటే పార్క్ వచ్చేది. ఇదేనమ్మా పార్కు ఎలా ఉంది, ఇంకా లోపలికి వెళ్ళాయి కదా డాడీ. మరి అయితే టికెట్ తెచ్చుపో. వద్దు డాడీ, నా దగ్గర బస్ పాస్ ఉంది. అది బస్సుకి పార్కు కదా వెళ్ళి ఒక టికెట్ తీసుకుంటరా. ఇదేంటి ఒక టికెట్ తెచ్చో, ఎవరికి, మరి నాకేది. నువ్వు పగలే కనపడవు, మళ్ళీ చీకట్లో ఏం కనపడతావు. నీకు ఎక్కువైంది సార్, ఇంకో టికెట్ లోపలికి వెళ్దాంపా, ఆడుకుందామా. అమ్మా నీ డైలాగులు వద్దు, నా డైలాగులు చెప్పు. ఆడుకుందామా, ఆడుకోవడం తర్వాతలే తిందా. గడ్డు ఉందా తింటావా, అది నువ్వు తినేసి వేరే నాకు ఇవ్వు. పద అక్కడికి వెళ్దాం. ఇది ఏంటో తెలుసా, తెలుసు తెలుసు కాదు, ఇదేంటో తెలుసా, జారుడు బల్ల. అది జారదమ్మా, మనమే జారాలి. పో వెళ్ళు, పైనుంచి కాదు కింద నుంచి రావాలి. పెద్దోళ్ళు పెద్దోళ్ళు చెప్పారు, ఏం చెప్పారు, కష్టపడి కింద నుంచి పైకి వెళ్ళాలని చెప్తారు కదా. అందుకని కింద నుండి పైకి వెళ్తున్నావా, కొన్ని పైనుండి కిందకి రా. వెళ్ళమ్మా జాతకి ఎక్కు. అమ్మా దాంట్లోంచి నేను ఎలా జారుతానమ్మా. ఇగో ఇప్పుడు నేను దాంట్లోంచి జారాను అనుకో, చూసిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, అది చిన్నపిల్లలు ఆడుకునేది, పెద్దోడు నువ్వు ఆడుతున్నావు మైండ్ లేదా అని అంటాడు. పగిలిపోద్దమ్మా, అమ్మా ఇక్కడ ఉయ్యాలుందమ్మా.
తర్వాత అడుకుందాం. ఈ ఉయ్యాలకి పేరు ఎట్లా వచ్చింది? ఈ ఉయ్యాలకా? ఒకసారి ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి నుంచుంది. ఒక అబ్బాయి వచ్చి ఏయ్ పోరి అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంది తెలుసా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, ముఖం మీద ఉయ్యాలా అంది. ఆగాగు, ఏమన్నా ముఖం మీద ఉయ్యాలా, ఏమన్నా ఉయ్యాలా, ఏమన్నా ఉయ్యాలా, ఏమన్నా ఉయ్యాలా, అలాగే ఉయ్యాలని పేరు వచ్చేసింది దానికి. ఆడుకుంటున్నావు కదమ్మా, గట్టిగా పట్టుకో. వద్దమ్మా, కళ్ళు తిరుగుతాయమ్మా. అమ్మో నువ్వు ఆడుకుంటున్నావు అని నాకు అర్థమైపోయింది కానీ డైలాగ్ చెప్పు. కళ్ళు తిరుగుతాయమ్మా. ఈ అబ్బాయిలు ఈ అమ్మాయి కళ్ళు తిరిగితే తప్పు లేదు కానీ నా కళ్ళు తిరుగుతే తప్పు వచ్చిందా? అది కాదమ్మా, నీ కళ్ళు తిరిగితే భయపడతావే. బాగుంది, ఇది గ్రంథాలయంలో నేర్చుకున్నావా ఇదంతని? అది ఊగుతా. ఏంటది? సీసాకాయ అప్ అండ్ డౌన్? లేదు పైకి లేగాలి. అమ్మ మనకి మ్యాజిక్ వచ్చి అనుకుంటారమ్మా అందరూ. ఇది నువ్వు పట్టుకురా, ఇది నేను పట్టుకెళ్తాను, ఇంటికి వెళ్ళి ఆడుకుంటా. దా తీసుకురా అన్న. ఇలా ఉంటుంది అన్న. ఎంత స్వీట్ పిల్ల ఇది. అటు కంటెంట్ చెప్తే నేర్చుకుంటది, వచ్చి పర్ఫామ్ చేస్తుంది, హ్యాపీగా ఉంటది. లైఫ్ అంటే ఇలా ఉండాలి అని మనకి ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నుక్రాజు, మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ పుచ్చి తల్లి.